వచ్చేసాను అమెరికాలో నాతో పాటు మీరులో. ఈరోజు నేను ఇన్స్టెంట్ పాట్ లో పొంగలి చేయబోతున్నాను. మరి ఈ పొంగల్కి కావాల్సినవి, ఈ పొంగల్ స్పెషల్ ఏంటో ఒకసారి చూసేద్దామా. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను, అలాగే 1 కప్ ఇది సజ్జలు, పర్ల్ మిల్లెట్ అంటారు. ఈరోజు నేను పర్ల్ మిల్లెట్ తో పొంగల్ చేయబోతున్నాను. సో మరి ఈ సజ్జలతో 1 కప్ పెసరపప్పు, 1 కప్ సజ్జలు తీసుకున్నాను. అయితే ఈ సజ్జలు బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మనకి. ఈ సజ్జలు పవర్ ప్యాక్డ్ గ్రెయిన్ అండ్ సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. దీనిలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంది, అలాగే కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ సజ్జల్లో ఫైటో న్యూట్రియన్స్ ఉంటాయి, అవి మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇంకా దీని బెనిఫిట్స్ చాలా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే. రింకిల్స్ కి రెడ్యూస్ చేస్తుంది, యాక్నిక్ కూడా యూజ్ అవుతుంది, అండ్ అలాగే ఇది క్యాన్సర్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సజ్జలు మన తినే ఆహారంలో తప్పకుండా యాడ్ చేసుకోవాలి కదా. సో అందుకే ఈరోజు మీకు చాలా ఈజీ అండి, చాలా ఈజీ రెసిపీ ఇన్స్టెంట్ పాట్ లో చేయబోతున్నాను. ఈ బౌల్ లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిల్ని వాష్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని వాష్ చేసుకున్నాము. సో ఇది 3 టైమ్స్ నేను వాష్ చేసి తెచ్చేసాను. అండ్ దీన్ని మనం ఇన్స్టెంట్ పాట్ లో వేసేసుకుందాం. సో ఇలా వేసుకున్నాక దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే కొంచెం వేసుకుని ముందుగా, తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే దీంట్లో వాటర్ యాడ్ చేయాలి. సో 5 కప్స్ వరకు నేను వాటర్ వేసాను. ఇంకా ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేటమే, ఇది సీలెంట్ లో పెట్టేసి. ఇక్కడ మనం 5 మినిట్స్ పెట్టుకోవాలి. సో ఇంతేనండి, 5 మినిట్స్ లో ఇది రెడీ అయిపోతుంది, కుక్ అయిపోతుంది. ఈలోగా మనం తాలింపు రెడీ చేసేసుకుందాం. ఇది 5 మినిట్స్ లో రెడీ అయ్యేలోపు మనం తాలింపు వేసేసుకుందాము. అయితే ఇప్పుడు తాలింపు కోసం ఏమేమి కావాలో చూపిస్తున్నాను. క్యాషూ నట్స్ అండి పీసెస్ తీసుకున్నాను, అండ్ అలాగే మిరియాలు, పెప్పర్స్, కొద్దిగా జీలకర్ర 1 స్పూన్, అలాగే కరివేపాకు, అండ్ అలాగే పచ్చిమిర్చి. నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఎందుకంటే కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది పొంగలి. అండ్ అలాగే తురిమి పెట్టుకున్న అల్లం, అండ్ అలాగే హింగ్, అండ్ ఇవన్నీ తాలింపు వేయటానికి ఘీ తీసుకున్నాను. ఎందుకంటే పొంగలి మీ అందరికీ తెలుసు, ఘీతోనే వేసుకుంటే మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ముందుగా ఘీ వేసుకుందాం. మిరియాలు, జీలకర్ర, తర్వాత క్యాష్యూస్, మిర్చి, అన్ని ఇంకా లైన్ గా వేసుకోవాలి. ఇవన్నీ లైట్ గా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం కొంచెం హింగ్ యాడ్ చేద్దాం. తాలింపు రెడీ అయిపోయిందండి, అన్ని కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఘీలో. మరి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది రెడీ అయిపోగానే దాంట్లో యాడ్ చేసుకోవడమే. సో అయిపోయిందండి, ఇదైతే రెడీ అయిపోయింది. సో ప్రెషర్ తీసేసి మనం ఓపెన్ చేసుకుందాం.
చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసాం కదా, అది యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. అండ్ అలాగే ఇందాక నేను సాల్ట్ కొంచెమే వేసాను కదా, ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది ఇప్పుడు మనకి చూడటానికి ఇట్లా కనిపిస్తుంది కదా, అంటే కొంచెం లిక్విడ్ గా అనిపిస్తుంది, కానీ ఇంకొంచెం సేపట్లో ఈ వేడికి ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి మొత్తం. సో ఇప్పుడు ఇలా ఉండటమే కరెక్ట్. దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. సో పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో. అండ్ అలాగే ఈ పొంగలి చాలా మంది కోకోనట్ చట్నీతో తీసుకుంటారు, అండ్ అలాగే సాంబార్తో తీసుకుంటారు, పచ్చి పులుసుతో కాంబినేషన్ అట్లా తింటూ ఉంటారు. సో మరి మీకు ఎలా నచ్చుతుంది, మీరు ఏ కాంబినేషన్ లో తింటూ ఉంటారు? సో మరి అలాగే నెక్స్ట్ మరికొన్ని మంచి వీడియోస్ తో అమెరికాలో నాతో పాటు మీరులో కలుద్దాం.